హలో అండి, నా పేరు డాక్టర్ శశివర్ధన్ జింజరాల. నేను టీఎక్స్ హాస్పిటల్ బంజారా హిల్స్ బ్రాంచ్లో ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. టుడే మనం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటే ఏంటిది అనేది తెలుసుకుందాము. లైక్ హార్ట్లో ప్రధానంగా 4 ఛాంబర్స్ ఉంటాయి, రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్ అని. ఈ ఏట్రియం అనే ఛాంబర్స్కి మన బాడీలో త్రూ అవుట్ బాడీ నుంచి ఫస్ట్ బ్లడ్ అంతా కూడా రైట్ ఏట్రియం అనే ఛాంబర్కి వస్తుంది. అక్కడ నుంచి రైట్ వెంట్రికల్కి వెళ్తుంది, రైట్ వెంట్రికల్ నుంచి లంగ్స్కి వెళ్తుంది, లంగ్స్ నుంచి అగైన్ లెఫ్ట్ ఏట్రియంకి వచ్చి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి మళ్ళీ బాడీకి వెళ్తుంది. ఇది నార్మల్ ప్రాసెస్. సో మామూలుగా ఈ రైట్ ఏట్రియంలో కానీ లెఫ్ట్ ఏట్రియంలో కానీ ఇవన్నీ ఫంక్షన్ అంతా కోఆర్డినేటెడ్గా వెళ్ళాలంటే ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఎట్లయితే మన ఇంట్లో కరెంట్ వైర్స్ ఉంటాయో, లైక్ స్విచ్ ఆన్ చేస్తే లైట్ వస్తుందో, లైక్ అట్లనే మన ఇన్హరెంట్ బాడీలో ఏ పార్ట్ ఫంక్షన్ అవ్వాలన్నా కానీ బ్లడ్ సప్లై అండ్ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ అనేది మ్యాండేటరీ ఉంటుంది. సో ఇవన్నీ ఒక కోఆర్డినేటెడ్ ఫ్యాషన్లో వెళ్తూ ఉంటాయి. సో సమ్టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఆ కోఆర్డినేటెడ్ ఫ్యాషన్స్ నుంచి షార్ట్ సర్క్యూట్స్ లాగా వస్తాయి బాడీలో, ఆ హార్ట్ లోపల ఆ షార్ట్ సర్క్యూట్స్ ఏవైతే వస్తాయో దాన్ని ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. అవి రావడం వల్ల నార్మల్గా ఇట్లా కాంట్రాక్ట్ అవ్వాల్సిన హార్ట్ జస్ట్ ఇట్లా అదురుతుంది. అట్లా అదరడం వల్ల ఏమవుతుంది అంటే అక్కడ ఒక పౌచ్ ఉంటుంది, లెఫ్ట్ ఏట్రియల్ అపెండేజ్ అనే ఒక పౌచ్ ఉంటుంది. ఆ పౌచ్లలో క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది చాలా డేంజరస్ డిసీజ్ అండి. లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇస్ అక్కడ నుంచి క్లాట్ కనుక లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి బయటకు వెళ్తే మెదడులోకి వెళ్తే క్లాట్ అయ్యి పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్కి. సో ఈజ్ ఇట్ దాట్ సిగ్నిఫికెంట్ టు ఐడెంటిఫై అంటే డెఫినెట్లీ. అండ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు పేషెంట్స్ ఎట్లా వస్తారంటే సడన్గా దడ చెప్తారు, లైక్ సార్ కొంతసేపటి నుంచి సడన్గా దడ వస్తుంది అండ్ ఆయాసం వచ్చినట్టు అనిపిస్తుంది అండ్ దాని తర్వాత నార్మల్ ఉంటుంది. దిస్ ఈస్ ద కంప్లైంట్ విచ్ దే యూజువల్లీ గివ్ అండి. సో అది చూస్తే లైక్ మనము ఈసీజీ చూసి ఎంబటే ఇమ్మీడియట్లీ వీ క్యాన్ ఐడెంటిఫై. దాంట్లో రక్తం పలచబడే మాత్రలు ఒకటి, హార్ట్ రేట్ కంట్రోల్ చేసే మాత్రలు ఒకటి ఖచ్చితంగా పెడతారు. లైక్ దానికి ఇంకేమైనా ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉన్నాయంటే లైక్ వాట్ వీ కెన్ డూ ఈజ్ అబ్లేషన్స్ అని ఉంటాయి, అంటే ఎక్కడి నుంచి అయితే షార్ట్ సర్క్యూట్స్ వస్తున్నాయో అక్కడ లైక్ ఫెమరల్ వెయిన్ అని తొడ దగ్గర నుంచి ఒక చిన్న వెయిన్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళి అంటే మేజర్ ఆపరేషన్ కాదు, చిన్న ఎలక్ట్రికల్ వైర్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాన్ని అబ్లేట్ చేసేస్తాం, దాన్ని బర్న్ చేసేస్తాం. అలా చేయగానే ఏమవుతుందంటే మళ్ళీ రికరెన్సెస్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ.